తాగిన తర్వాత నిమ్మకాయ రెండు కలిపితే పులిన అయింది. నిమ్మకాయ రెండు కలిపితే పులిన అయింది. ఇంట్లో చక్కెర మొత్తం కలపండి, అమ్మతో దెబ్బలు తినండి. లాగాలే రే వీడియో వైరల్ అయిపోతుంది. మా తమ్ముడు అండి, వెల్కమ్ టు కమలకరం. నేనండి మీ కమలకరణి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరెలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే ఈరోజు వీడియోలో అండి మా గిరి అండి, మాకు మీకు తెలుసు కదండి, విద్యోగ వీడియోలో కూడా చూశారు. మా గిరి ఇంటికి వస్తే మా గిరిగాడు అంటే నాకు మేనల్లుడు అవుతాడు గది. అయితే వాడు ఇంటికి వచ్చినప్పుడు వాడు చేసే అల్లరి, వాడు కావాలని అందరినీ కడిపుబ్బు నవ్విస్తుంటాడు, చాలా అందరినీ నవ్వించాలనే మాట్లాడతాడు. ఎలా నవ్వించిండు, ఏంటి, ఎట్లా ఉంది, వాడి మాటలు ఏంటి, వాడు ఎట్లా చేసింది ఒకసారి చూద్దాం. లాట్స్ గో నౌ. మామా, ఓ మామా, ఏం చేసినావు అందులో? మెకానిక్స్ గోల్. హాయ్ ఫ్రెండ్స్, సిల్క్ రసం. ట్యాంక్ కంపెనీ బ్యాన్ అయిపోయింది ఫ్రెండ్స్. మా అక్క వాళ్ళ ఇంట్లో ఈరోజు ట్యాంక్ బదులు చెప్పారు. తాగిన తర్వాత ఇది తాగిన తర్వాత దీనిలో మ్యాంగో, నిమ్మకాయ, నిమ్మకాయ రెండు కలిపితే పులిన అయింది. నిమ్మకాయ నిమ్మకాయ రెండు కలిపితే పులిన అయింది. తాగిన తర్వాత ఇది ఉప్పాలి, ఉప్పుతే లోపలిపోతుంది. రూపాయలు ట్యాంక్ లో 10 గ్లాసులు అయితే ఫ్రెండ్స్, ఇది మంచి ట్రిక్. మీరు వాడండి కానీ బయట అమ్మకండి, కొట్టరు. ఎట్లుంది పిన్ని? అత్తమ్మ చెప్పలేదు. భయపడుతుంది, కొత్త ప్రయోగాలు చేసి వచ్చింది. మళ్ళీ రెండు ఫ్లేవర్ ఉంది, ఒక ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది, అదే మామా నిమ్మకాయ. కాకపోతే ఇది సంతల వస్తుంది చూడు, సరే చెప్పాలి వస్తుంది చూడు. అంటే శ్రీరామనామం రోజు ముందే శ్రీరామనామం వచ్చింది మా ఇంట్లో. శ్రీరామనామం ఈ ఫీలింగ్స్ ఏంటి బాబు? మామూలు నువ్వు చేస్తా, మళ్ళీ పేరు పెట్టాలా? తెచ్చుకోండి, ఇంట్లో ఉన్న చక్కెర మొత్తం కలపండి, అమ్మతో దెబ్బలు తినండి. కొందరు ఏంటంటే అగ్రెసివ్ తల్లులు ఉంటారు, మా అమ్మ లాంటి వాళ్ళు.
నాకుంది నువ్వు ఒకదాన్నే కదా నీ అమ్మ. కాదు అట్లే పెడితే ఇంకో రోజు అయితే ఎక్స్పైర్ అయిపోయేది. ఇలా పుణ్యం అంటే జ్యూస్ అయిపోయింది. బయట పోతే 30 రూపాయలు 40 రూపాయలు గోలీ సోడా 5 రూపాయలు ట్యాంక్ తోడు అయిపోతుంది. ఏదరా టేస్ట్ మార్పు చెప్పు డాడీ కలర్ ఎట్లుంది? తెల్లగుండలో ఉన్నట్టుంది మ్యాంగో ఫ్లేవర్. మామా మనం బిజినెస్ పెడదాం మామా. అమ్ముకున్న తర్వాత ముందు అగ్రిమెంట్ రాసుకుందాం. సరే నేను కౌంటర్ కాడ కూర్చా నువ్వు చేస్తుంటావు. 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు ఇది కూడా తీసుకోబోదాం చేతిలో ఫోన్ మాత పైసలన్న మిగులుతాయి. ఏం చేస్తా రాత కట్టుకొని ఏడిపోతావు ఏడిపోతావు అట్లా ఎరగడక అంటే అమ్మాలే అడిపోయి హాస్పిటల్ కూర్చోాలి. ఇది కానీ ఎలా వల్ల ఇంజన్ రాని సార్ ఆడ కట్టేస్తారు. ఇంజన్ రాని సార్ ఆడ కట్టేస్తారు. పోయినాం దోస్తుంది పోయినాం అదేం చెప్పినాం అరే నువ్వు అక్కడిక్కడ చూడు అక్కడ చక్కన రాడు. ఇంత పెద్ద కర్ర ఉంటే దానికి కింద గజ్జలు పైన గజ్జలు మధ్యలో మూడు పుల్ల లెక్క ఉంటుంది. వాళ్ళు ఇట్లా శబ్దం చేసుకుంటూ వాళ్ళు దగ్గరకు రావడానికి పోతూ పోతాడు. ఒక్కున్నాడు ముక్కున్నాక ఇంత మిస్ అయిపోయాడు. అరే ఎవడో పిలిచిండు ఆమె ఏంటి రాడు మనం వచ్చినాను కొట్టమని నేను ఇంకా చూస్తా ఓడి అంటే ఈడు కూడా పిచ్చాడు జాయిన్ చేయడానికి వచ్చినా వచ్చినా అంటే సరే తీసుకోపోను అని పక్క తీసుకోపోయి ఎందుకరా అని అంటే లేదా నన్ను నడుచుకుంటాను బాబు నేను మా నాన్నే కట్టేసుకుంటాను పిచ్చోరా అది చేతిలో ఒక ట్యాగ్ వేస్తారు మంచిగా పిచ్చోలా అని అని ట్యాగ్ ఊసిపోయింది. నేను మళ్ళా బుక్లో రాసిన సార్ మా దోస్తే కట్టే సార్ పిచ్చోడు కాస్తారా బాబు చేతి ట్యాగ్ లేదు బాబు అన్నారు అవి ఎన్నో పడిపోయించారు అట్లా అయితే మా అక్కి గారు కరెక్ట్ స్పాట్ అది ఇద్దరు మంచి బిజినెస్ చేసుకుంటున్నారా. నేను అంతెందుకు ఎందుకంటే చెస్ హాస్పిటల్ ఉన్నాడు మెంటల్ హాస్పిటల్ కాదు చెస్ హాస్పిటల్ పక్కన హాస్పిటల్ ఉన్నాడు. నైట్ 2 అయిపోయింది 3 పక్కన ఉండి చచ్చిపోయి నేను తవతప్ప పోయి గ్లూకోజ్ అది దిగేసి పోయి ఆ డాక్టర్ని లేపుకొచ్చాను. మేడం మేడం అని లేచింది పొత్తున డాక్టర్ వచ్చింది బాబు ఎవరు అలా చుట్టాం అన్నారు. సార్ మేడం 23 నెంబర్ పేషెంట్ మేడం అని ఆయన ఒకటే సార్ పర్సన్ అయిపోయింది బాబు 23 నెంబర్ పేషెంట్ బెడ్ ముందు ఒక ఆడికెందుకు వచ్చిన బాబు అంటాడు. ఆ తర్వాత అంటే మేడం చచ్చిపోతాడు అని అంత వచ్చిన నేను హాస్పిటల్ నెల రోజులు ఉండగానే నాకు ఎంత మంచిగా అనిపించింది తెలుసా. పొద్దున పాలు మళ్ళీ ఎన్ని నాకు నాశ
సంబంధం లేదు ఇంటి చుట్టానికి వచ్చింది దాని లాగానే వెళ్ళిపోతున్నాం. మళ్ళా సబ్స్క్రైబ్ లో అందరు చెప్తున్నా గంట బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అనుకుంటారు మళ్ళా తీయాలి బాబా వీడియో వైరల్ అయిపోతుంది మళ్ళా లేదా ఆ రోజు ఇంకా తీయలే మీ నాన్న మీ నాన్న కదా. హాయ్ ఫ్రెండ్స్ మేము మా తమ్ముడు మామూలు